కళ్యాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారతదేశం మిగిలిన దేశానికి, మిగిలిన దేశాలకు ఈ వివాహ మహోత్సవంలో ఆదర్శప్రాయంగా నిలిచింది. సృష్టికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ శ్రీ ఐశ్వర్యాంబిక సుందరేశ్వర స్వామి వారులుగా ఉండటం మనకు తెలిసిన విషయమే. ఈరోజు వారి శాంతికర కళ్యాణం జరుగుతోంది. లోకానికి శాంతి జరగాలని ఈ కళ్యాణం ఇక్కడ అత్యంత అద్భుతంగా ఈరోజు జరిపించబోతున్నాం. వారిని ఇప్పుడు వేదిక మీదకి తీసుకొస్తున్నారు. అందరూ కూడా ఈ అద్భుత కార్యక్రమాన్ని కళ్ళారా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. అయ్యవారి తరపు పెద్దగా శృంగేరి ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని ఆహ్వానిస్తున్నాం. అలానే అమ్మవారి తరపు పెద్దగా ఆర్షవిద్య తపస్వి శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారి మధ్య సమన్వయకర్తగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మహదేవ్ మణి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆద్యంతం మనకు చక్కని విశేషాలతో, వారి వ్యాఖ్యానాలతో మన ముందుకు తీసుకొస్తున్నారు. వారిని కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా కోరు. శ్రీదేవి గారు, శంభో స్వయంభో, ఓ శంభో
నమో నమశంకర పార్వతీభ్యం. మహాశివరాత్రి పర్వదినం శివుడు మహాలింగస్వరూపంలో అవతరించినటువంటి రోజు. ఈ సంవత్సరం విశేషం సోమవారం నాడు మహాశివరాత్రి పర్వదినం రావటం అద్భుతం. ఇటువంటి ఈ పర్వదినమున ఈరోజంతా శివనామ స్మరణతో దేవదేవుని చింతించు దినము దినము అన్నది భాగవతం. దేవదేవుడు అయిన ఆ మహాదేవుడి యొక్క స్మరణతో ఈ రోజంతా మనకు గడవాలి. అందుకే ఉదయం నుండి సాయంత్రం దాకా, ఈరోజు రాత్రి లింగోద్భవ సమయం దాకా నిర్విరామంగా శివతత్వం, శివ వైభవం, శివ న్యాసం, శివ తాండవం, ఇలా విభిన్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా భారతీయ ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని మీ ఇండ్లకు చేరవేరుస్తున్నటువంటి భారత్ టుడే ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇంకా కొద్ది క్షణాల్లో మనకు కళ్యాణోత్సవం ప్రారంభం కాబోతూ ఉన్నది. ఈరోజు మహాపర్వదినం, ఈశ్వరుడు అవతరించినటువంటి రోజున ఆయనకు కళ్యాణం చేయటం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, శివుడికి కళ్యాణం మనం ఎందుకు చేయాలి, శివ కళ్యాణంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, ఇలా ఎన్నో విభిన్నమైనటువంటి అంశముల మీద చక్కటి శాస్త్ర సంపద కలిగిన పరిపుష్టి కలిగినటువంటి పండిత ప్రకాండుల చేత శివతత్వ శక్తితత్వ ప్రధానంగా ఈరోజు ఈ శివ కళ్యాణ మహోత్సవం మనకు ప్రారంభం కాబోతూ ఉన్నది. సర్వం శివమయం జగత్, సర్వం శక్తిమయం జగత్, ఇలా శివశక్తుల కలయికయే ఈ జగత్తు. అటువంటిది శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక దివ్య చరణ సన్నిధిలో మనమంతా ఆసీనులమై మహోత్కృష్ట కళ్యాణాన్ని వీక్షించబోతున్నాం. మరికొద్ది క్షణాల్లో శ్రీ ధూళిపాల మహాదేవమణి గారు, శ్రీ బంగారయ్య శర్మ గారు, ఇలా చక్కటి శాస్త్ర సంపద కలిగిన పండితుల చేత శివతత్వము శక్తితత్వాన్ని ప్రధానంగా చేసుకొని వ్యాఖ్యానంతో విభిన్నమైనటువంటి వాదాలతో శివతత్వాన్ని మీ అందరి ముంగిట ఉంచేటువంటి సరికొత్త కళ్యాణ కార్యక్రమమే ఈనాటి ఈ సాయంకాల కార్యక్రమం. శ్రీపీఠం అర్చకులు వచ్చి కళ్యాణాన్ని ప్రారంభోత్సవం చేయవలసిందిగా కోరుతూ, కళ్యాణోత్సవాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థన. గణపతి పూజతో, గణపతి స్మరణతో, స్వస్తి మంత్ర పఠనంతో కళ్యాణోత్సవం ప్రారంభం కాబోతూ ఉన్నది. అందరూ కూడా చెప్పండి, నమ పార్వతీపతయే హర హర మహాదేవ. సర్వేశ్వర పరమేశ్వర నమ శివాయ నామ స్మర శ్రీమల్లికార్జున జగాధర శివాయ శ్రీమల్లికార్జున నామ స్మర సర్వేశ్వర హర జగాధర నమ శివాయ జ్యోతిర్లింగా నమ
శివాయ శ్రీ మల్లికార్జున నామస్మర సర్వేశ్వర హర జగాధర. సరస్వత్యే నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. గణానాంత్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిః సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యుజతాగంతు యజ్ఞం హవన్ దేవీ జుజుషాణా ఘృతాచీ శక్మాన్నోవాచముషతి శృణోతు శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రే శమూర్జం దుహానాధేనుర్వాగస్మాను పసుష్టుతైతు అయం ముహూర్త శుభముహూర్త అస్తు. ముహూర్తకాలే సూర్యాదినవానాం గ్రహాణాం ఆనుకూల్యఫలసిద్ధిరస్తు. సభాయై నమః నిర్విఘ్నమస్తు. శ్రీమహాగణాధిపతయే నమో నమః. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. గళద్దాన గండం మిళద్భృంగ షండం చలచ్చారు సుండం జగత్ప్రాణ సౌండం కనద్దంత కాండం విపద్భంగ చండం శివ ప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. శివశోభ మండితమైన సభకి నమస్కారం. ఐశ్వర్యాంబా సమేత సుందరేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆరంభింపబడుతోంది. మీరందరూ కనులారా చెవులారా ఆస్వాదిద్దురు కానీ దీనిలో భాగముగా పరిహాసము లేని శుభ ప్రసంగమున్ అంటోంది వ్యవహార సూత్రం. అది ఎక్కడైనా ఏ పెళ్ళిళ్ళలోనైనా మగపెళ్ళి వారు ఆడపిళ్ళ వారు పూర్వంలో కొంచెం పరిహాసాలు ఆడుకునేవారు. మనం ఆడుకోగాలేంది, పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో వాళ్ళ భక్తులు కూడా ఎవరి గొప్ప ఏమిటో తేల్చుకోవడం కోసము వారి వారి ప్రతిష్టలు నిరూపణ చేస్తారు. అందులో భాగంగా ఆ మహాదేవుని యొక్క సుందరేశ్వర స్వామి యొక్క వైభవ విలాసాలని ఉగ్గడించడానికి వచ్చిన మంచి పండిత ప్రకాండులు శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి గారు, వీరు శివదత్తగా ఇప్పుడు వీటిపైన వ్యవహరింపబడతారు. అట్లాగే ఆ హిమగిరి అది మంచుకొండ, ఈవేళ బంగార కొండగా మారింది. ఆయనే శ్రీనివాస బంగారేశ్వర శర్మ. అదిగో ఆయన అమ్మవారి తరపున వైభవాన్ని ఉగ్గడిస్తూ స్వామివారి వైభవం ఏమిటో అడుగుతూ ప్రశ్నలు వేస్తారు. అదిగో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఆయనకి ప్రస్తుతం దుర్గాదాసు అనేటువంటి వ్యవహారం చెప్పబడింది. ఇప్పుడు ఈ శివదత్తు ఆ దుర్గాదాసు ఇద్దరు కూడా పరస్పరము వాదోపవాదాల ద్వారా అమ్మవారి తాలూకు అయ్యవారి తాలూకు ప్రతిష్టని తెలియజేస్తారు తప్ప ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ విశేషం మీకే తెలుస్తుంది. చివరిలో నేను మధ్యలో నందీశ్వరుణ్ణి, మామూలుగా నందీశ్వరుడు రెండు కొమ్ములు ఉంటాయి, నేను ఇవాళ కొమ్ములు దాచుకునే వచ్చాను, ఏం పర్వాలేదు. నంది అంటే ఆనంద పెట్టువాడు అర్థము. నాకు లోకల్లో ఒక అపప్రథ ఉంది, నేను ఈశ్వర భక్తుడే అని. ఉరికే పైకల్లా కనపడతానంతే నా హృదయంలో అమ్మ ఉంటుంది, చూపుల్లో ఈశ్వరుడు ఉంటాడు. అందుకని నేను ఇద్దరి తరపుని కూడా సరిసమానంగా న్యాయం తరపుగా
నేను వీక్షణ చేస్తాను. అందుకే నందీశ్వరుడిగా నేను ఈ ఉభయ వాదోపవాదులకి ముందు ఒక ప్రశ్న వేస్తున్నాను. అదేమిటయ్యా అంటే, స్వామివారు వరుడు సుందరేశ్వరుడు, అమ్మవారు ఐశ్వర్యాంబిక. పూర్వ సంప్రదాయంలో ముందు వరుడే పిల్లని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఈశ్వరుడు సప్తర్షుల్ని పంపించాడు కనుక ఎప్పుడు కూడా అడగడం అనేది వరుడు తరపునే ఉంటుంది, ఇవ్వడం అనేది వధువు తరపు ఉంటుంది. ఈవేళ దానికి మనం వ్యతిరేకంగా వాడుతున్నాం కానీ నిజానికి అది కాదు. కనుక వరుడు తరపునే వాదించడానికి వరుని యొక్క ప్రతిష్ఠ చెప్పడం కోసం సంతోష్ కుమార్ గారు ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత బంగారేశ శర్మ గారు దానికి సమాధానం చేస్తూ ఏమంటారో చూద్దాం. అయ్యా సంతోష్ కుమార్ శాస్త్రి గారు, చాలా సంతోషం మహాదేవమణి గారు, ఎందుకంటే మీ పేరులో కూడా మా దేవుడు ఉన్నాడు కాబట్టి మీ పేరులోనే మా దేవుణ్ణి పెట్టుకున్న మీరు ధన్యులయ్యారు, మమ్మల్ని ధన్యుల్ని చేస్తున్నారు. మీరు ఏదో అడగడము అన్నారు, అసలు అడగడము ఇవేవి కూడా మాకు ఏవి తెలియదు. ఎందుకంటే మేము ప్రేమించబడ్డం తప్పితే మాకు ఇంకొకటి తెలియదు, ప్రేమించబడమే మాకు మొదటి నుంచి వస్తోంది. సరే ప్రేమిస్తున్నారు కాబట్టి మేము ప్రేమను పంచుతాం, ఇది మా మహాదేవ తత్వం. అయినా మా మహాదేవుడి గురించి చెప్పమని మీరు అంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే శివుడి గురించి చెప్పడం అంటే అంతకంటే లోకంలో ఆనందం ఏముంటుంది. అందులో ఈరోజు మహాపర్వదినం, అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజు, సోమవారం ప్రదోషకాల సమయాన చతుర్దశి ఘడియలు సంప్రాప్తిస్తున్నటువంటి వేళ ఆ పరమేశ్వరుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, అప్రమేయ అనంత కళ్యాణ విభవములతో ఈ జగత్తునంతటిని పావనం చేయటానికి అవతరించినటువంటి మా సుందరేశ్వర విలాస విన్యాస వైభవాన్ని వర్ణించ ంచటానికి నాబోటివాడు సరిపోతాడా? అందుకే నాబోటివాడు సరిపోక పూర్వకాలంలో పుష్పదంతుడనేటువంటి గంధర్వుడు ఆయనను స్తోత్రం చేద్దామని మొదలు పెడుతూ 42 శ్లోకాలలో శివతత్వ వైభవాన్ని చెబుతూ చివరకు ఒక మాట అంటాడు, అయ్యా నీ గురించి చెప్పాలంటే నాబోటి వారి వల్ల సాధ్యం కాదు, కీదృశోసి మహాదేవ తాదృశోసి. కాబట్టి నీవు ఎటువంటి వాడివో నాకు తెలియదు, ఎటువంటి వాడివైతే అటువంటి నమస్కారాలు నీకు చెయ్యదలుచుకున్నాను అని చెప్పాడు. అంతేకాదు ఒక మాట అంటాడు ఆయన మా ఈశ్వర వైభవాన్ని చెబుతూ, అసిత గిరిజమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరు వరుషాఖ లేఖిని పత్రమురువీ లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారం నయాతి. శివుడిని గూర్చి వర్ణిద్దామనుకుంటే ఒక బుద్ధి కలిగిందట. ఏమని చెప్తామయ్యా? అసితగిరి సమం కాటుక కొండను తీసుకువెళ్ళి అద్భుతమైనటువంటి క్షీర సముద్రంలో పడవేస్తే అదంతా సీరాగా మారితే సీరా దొరికింది కానీ రాయటానికి పత్రం ఎక్కడా అంటే ఈ సమస్తమైనటువంటి భూమండలమే పత్రంగా మారిపోతే అటువంటి భూపత్రం మీద రాయటానికి పెన్నెక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ ఉంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షము యొక్క కొమ్మను తెంచి తీసుకువచ్చి ఆ రాయటానికి అంతశక్తి ఎవరికి ఉన్నది అంటే జగజ్జనని లోకమాత అయినటువంటి ఆ చదువుల తల్లి అయినటువంటి శారదాదేవి ఒక అరగంట 2 గంటలు కాకుండా సర్వకాలం అంటే అన్ని కాలాల యందు రాస్తూ ఉన్నప్పటికీ ఇవాళటి వరకు ఒక్క గుణాన్ని కూడా రాయలేకపోయిందయ్యా ఈశ్వర, అటువంటి నీ గురించి నేనేమని చెప్పాలి అన్నారు. అటువంటి ఈశ్వరుడి గురించి నేనేమని వర్ణించగలను? కాబట్టి ఈ ఒక్క శ్లోకం చాలు మా శివుడి వైభవం చెప్పటానికి. సంతోష్ కుమార్ గారు చాలా బాగా చెప్పారు. అంతకుముందు నన్ను మహాదేవమణి అని మీ వైపుకి లాగేసుకున్నారు, కానీ అందులో 2 పేర్లు ఉన్నాయి, మహాదేవుడు ఇక్కడ మణి అక్కడ. కనుక నేను అమ్మవారి తరపున మణిని, అయ్యవారి తరపున మహాదేవుణ్ణి, ఇద్దరిని 2 కళ్ళతో సమానంగా చూస్తానని చెబుతూ స్వామివారు రాయడానికి మొదలు పెడితే ఆయన గుణగణాలు రాయడం మొదలు పెడితే తరగలేదట, శారద కూడా రాయలేకపోయిందట, అటువంటి మహానుభావుడు మా స్వామి అంటున్నారు. మరి అమ్మకేం కుదవా అయ్యా, దుర్గాదత్తుగా దుర్గాదాస్ గారు మరి వారి వైభవం చెబుతున్నారు, మీరేమంటారు? వారు చాలా గొప్పగా చెప్పుకోవాలనే ప్రయత్నంలో
అనేకానేక విషయాలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకొని ఈ సముద్రం మొత్తము క్షీర సముద్రంలో కాటిక కొండని వేసినా ఒక్క గుణం కూడా అమ్మవారు రాయలేకపోయింది అనే మాట వాడారు. గొప్ప విషయం ఏమిటయ్యా అంటే గుణాలు ఏమున్నాయని రాయాలి. ఏమిటంటే ఆయన దగ్గర ఉన్న గుణము భిక్షాటన చేయటం, ఒంటి నిండా భస్మం రాసుకోవడం, ఇలాంటి వాళ్ళ గురించి నేను రాసేదేమిటని ఆమె రాయలేకపోయింది. దాన్ని ఏదో పెద్ద భూషణంగా, అదేదో గొప్ప విషయంగా మీరు దాన్ని గొప్ప చరిత్రగా చెప్తున్నారు. ఇందాకే మహాదేవమణి గారు వారు చెప్తూ అయ్యా మహాదేవుడు మా పక్షాన ఉన్నాడు అన్నారు. బూడిద ఉన్నప్పుడు మహాదేవుడి పక్షాన ఎక్కువ ఎవరూ ఉండరండి. ఆ చివరిలో ఉన్నటువంటి మణి ఉందే, ఆ మణిలోనే పరిపూర్ణమైనటువంటి మిగతా లక్షణాలన్నీ